నితిన్ హనురాగపూడి కాంబినేషన్లోని లైవ్ సినిమా శాటిలైట్ హక్కుల బేరం కాస్త జోరుగానే ఉంది. జీటీవీ జెమినీ టీవీ కాస్త గట్టిగానే పోటీ పడుతున్నాయి. జెమినీ టీవీ ఫైనల్గా 7 కోట్లు ఆఫర్ చేసింది. నితిన్ సినిమాకు 7 కోట్ల శాటిలైట్ అంటే అది రికార్డ్ ఫిగరే. అయితే 7.5 కావాలని నిర్మాతలు పట్టుబడుతున్నారు. జీటీవీ కనుక ఆ 50 లక్షలు అదనంగా ఇస్తే దానికే శాటిలైట్ హక్కులు దకాలు పడతాయి. లేదు 7 కోట్ల దగ్గరే అంటే జెమినీకే వెళ్తాయి. ఏ విషయం అనేది ఈ సాయంత్రానికి కానీ రేపటికి కానీ తేలుతుంది. ఇదిలా ఉంటే ఇది కేవలం శాటిలైట్ హక్కులకు మాత్రమే. డిజిటల్ రైట్స్కు అమెజాన్తో బేరాలు కొనసాగుతున్నాయి. ఆడియో హక్కులు మాత్రం 45 లక్షలకు ఆదిత్య మ్యూజిక్కు ఇచ్చేశారు. లైవ్ సినిమా కాస్త గట్టి బడ్జెట్తోటే తయారవుతుంది. యాక్షన్ కింగ్ అర్జున్, హీరో నితిన్ల నడుమ మైండ్ గేమ్గా సాగే ఈ సినిమా టీజర్ ఇటీవలనే విడుదలైంది. అప్పటి నుంచే సినిమాకు బజ్ అమాంతం పెరిగిపోయింది. థియేటర్ రైట్స్ కూడా కాస్త గట్టిగానే చెబుతున్నారు. నైజాం మాత్రం నితిన్ స్వంత సంస్థ ద్వారా పంపిణీ చేస్తారని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.